హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, నేను ఈరోజు మా పాప క్యారెట్ హల్వా అడిగిందని క్యారెట్ హల్వా చేసి పెడదామని చెప్పేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇదిగోండి, క్యారెట్ తురుము, షుగరు, ఒక దగ్గర పాలు, ఇంకా క్యాష్నట్స్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రెండ్స్, స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి వేసుకున్న తర్వాత, నెయ్యి కాగిన తర్వాత క్యాష్నట్స్ వేసి వేపుకోవాలి. కొద్దిగా లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే టేస్ట్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, లాక్డౌన్ ఎలా నడుస్తుంది? బాగా నడుస్తుందా? మనమే కదా నడిపించాల్సింది లాక్డౌన్, అవునా? ఎలా ఉన్నారు అందరూని? బయటకు వెళ్తున్నారా ఏంటి? కొంప తీసి వెళ్ళకండి ఫ్రెండ్స్. మేము లాక్డౌన్ పాటిస్తున్నాము, సో మీరు కూడా పాటించాలని కోరుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు క్యాష్నట్స్ వేగిపోయిన తర్వాత దాంట్లో మనం క్యారెట్ తురుము చేసి పెట్టుకున్నాం కదా పక్కన, అది కూడా వేసేయాలి ఫ్రెండ్స్. అది వేసిన తర్వాత వేగనివ్వాలి, బాగా బాగా కలుపుకుంటే వేగుతుంది. సో వేగడానికి కొంతసేపు పడుతుందన్నమాట. సో ఇంకా ఏంటి ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకుంటున్నారు? ఏంటి పిల్లలకి ఏం చేసి పెడుతున్నారు ఈ లీవ్లోని, లాక్డౌన్లోని? నాతో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఇది మగ్గేంత వరకు మనం దీనికి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దాం. బాగా మగ్గాలి ఫ్రెండ్స్, మూత పెట్టేద్దాం దీనికి ఒక 5 మినిట్స్. సో మగ్గిందేమో చూద్దాము. కొద్దిగా మగ్గితే మళ్ళీ కలుపుకొని తర్వాత మగ్గితే గిట దాంట్లో పాలు పోసేసుకోవాలి. ఎంత పాలు పడుతుందో అన్ని పాలు పోసుకోవాలి. చూసారా, నేను చిక్కటి పాలు నేను కాగబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. మేగడు కూడా పడింది, చూసారా ఎంత చిక్కటి పాలు. మేగడు పడితే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరేం స్వీట్స్ పిల్లలకి చేసి పెడుతున్నారన్నది కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాగా కలుపుకోండి. సో దీన్ని బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు లిడ్ పెట్టేద్దాము. కొద్దిసేపు మూత పెట్టేసి ఇది కూడా పాలు ఇంకా క్యారెట్ తురుము రెండు కలిపి మగ్గనివ్వాలి. ఇప్పుడు అది కొద్దిగా మగ్గేంత వరకు మూత పెట్టేసి ఉంచుదాం ఫ్రెండ్స్. ఇంకా చెప్పండి ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఇంకా నా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఇంకా చెప్పాలి, మీరు చెప్పాలి. ఇంకా మీరు అసలు సరిగ్గా ఏమి చెప్పడం లేదు నాకు. ఫాలో అవుతున్నారా లేదా, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చెప్పండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడు మూత పెట్టేశాను. ఒక 5 మినిట్స్ తర్వాత అది మగ్గిందో లేదో చూద్దాం. ఇక్కడ 5 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా ఉడుకుతోందో. పాలు చూసారా ఎలా మసులుతున్నాయో. సో పాలు కూడా వైట్గా ఉండే పాలు కూడా మన క్యారెట్ కలర్లో వచ్చేసాయి. సో బాగా మగ్గుతుంది అని అర్థం. బాగా మగ్గనిద్దాం. కలుపుకొని ఇంక మళ్ళీ ఒకసారి లిడ్ పెడదాం. బాగా దగ్గర పడనివ్వాలి ఫ్రెండ్స్. ఈ పాలు అంతా క్యారెట్ తురుములో ఇంకిపోవాలి. న్యూస్ అందరూ చూస్తున్నారా ఫ్రెండ్స్? నేనైతే డైలీకి 3-4 టైమ్స్ చూస్తున్నాను ఫ్రెండ్స్. ఎంతమంది ఏమైంది, ఎన్ని కేసెస్ ఇదయ్యని అన్నీ చూస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చూస్తున్నారా లేదా నాతో చెప్పండి. ఇంకోటి ఏంటంటే, దీంట్లో ఇలైచీ పౌడర్ వేసుకోవాలి. నేను దంచి పక్కన పెట్టుకున్నాను. షుగరు, ఇలైచీ పౌడరు పక్కన పెట్టుకున్నాను. అది కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు దాంట్లో ఇలైచీ పౌడర్ వేసేద్దాం. చూసారా ఇలైచీ పౌడర్ వేసేసాను. నేను తొక్కలతో ఎందుకు వేస్తున్నాను అని అంటే ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. మీరు 2 వేసినా సరిపోతుంది తొక్కలతో వేస్తే. లేదు, ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే మటుకు తొక్కలు తీసేసి కూడా కొంతమంది వేస్తారు. నాకు ఇలా వేస్తేనే ఫ్లేవర్ ఎక్కువ అనిపిస్తుంది. సో తర్వాత షుగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో చూసారా షుగర్ వేసాను. నేను కప్ తీసుకున్నాను, దీనికి సరిపోతుందో లేదో అని కప్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను కప్పుడు షుగరు.
సో ఎంత పడుతుందో అంత మనం వేసుకొని కలుపుకొని తర్వాత పక్కన తీసేసుకోవచ్చు ఎక్కువ అవుతే. ఇంకొద్దిగా వేద్దాం ఫ్రెండ్స్, ఇంకొద్దిగా వేసి కలిపి మళ్ళీ సరిపోతుందా లేదా చూసుకొని అప్పుడు మూత పెట్టేసి మళ్ళీ కొంచెం సేపు మగ్గనివ్వాలి. బాగా దగ్గర పడిపోవాలి, షుగర్ కూడా వాటరీగా అయిపోతుంది కదా, సో అది కూడా మొత్తం ఇంకిపోవాలన్నమాట. ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా మళ్ళీ వేసుకోవచ్చు. మనం క్యాష్నట్స్ వేసే ముందు వేపుకుంటాం కదా, అప్పుడే కాకుండా మళ్ళీ కూడా నెయ్యి వేసుకోవచ్చు. సో అయిపోతుంది ఫ్రెండ్స్, ఇది మగ్గిపోయిన తర్వాత తీసేయడమే అంతే. సో ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా ఎలా ఉంది ఏంటి అన్నది మీరు కూడా చేసుకొని నాకు చెప్పండి ఫ్రెండ్స్. మీరు మీ పిల్లలు తిని నాకు చెప్పండి ఎలా చేశాను, నేను చేసిన రెసిపీ బాగుందా లేదా. ఇంకా నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లాస్ట్ మూమెంట్లో మగ్గిన తర్వాత పెట్టడం మా అమ్మాయి క్లిప్పింగ్ కట్ చేసేసింది, సో సారీ దాని గురించి, స్కిప్ అయిపోయింది. ఓకే, రెసిపీ చేసుకొని తిని చూసి ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టి నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.